అమరావతి మంత్రుల కమిటీని కలిసిన ఆర్టీసీ వైఎస్సార్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ప్రతినిధులు అధ్యక్షుడు చంద్రయ్య కార్మికులను ఉద్యోగులుగా చేసిన ప్రభుత్వంపై సమ్మె కరెక్ట్ కాదు కరోనా సమయంలో చేయకున్నా ప్రభుత్వం జీతాలు ఇచ్చాయి ఉద్యోగులకు ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంది సమస్యలన్నీ ఒక్కొక్కటిగా పరిష్కరిస్తామని మంత్రుల కమిటీ చెప్పింది తొమ్మిది వందల కోట్ల నష్టంలో ఆర్టీసీని ప్రభుత్వం కష్టాల నుంచి గట్టెక్కించింది ఉద్యోగులు సమ్మెను వ్యతిరేకించాలి ఆర్టీసీలోని డెబ్బై ఐదు శాతం ఉద్యోగులు సమ్మెను వ్యతిరేకిస్తున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియో తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి